Welcome to Suman TV. Nenu mi Sitaram Raju. Rashtramlo jillala punarvyavasthikarana lo bhaganga Bhimavaram kendranga Pashchim Godavari jilla yerpadindi. Pashchim Godavari jilla collector ga Prashanthi vacharu. Vachinappudi nunchi kuda pattana abhivruddhipai drushti sarincharu. Jilla kendramaina Bhimavarani తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతో అనేక రకాలుగా చర్యలు చేపడుతున్నారు. రోడ్ల విస్తరణ, మరోవైపు నగరాన్ని సుందరీకరించడం కోసం మొక్కలు నాటడం, ఇవే కాదు ఎన్నో హోర్డింగులు పెట్టడం, ఇట్లాంటివి చాలా చేస్తున్నారు. అయితే భీమవరం ఒక పండగ వచ్చినప్పుడు మాత్రం మరో రకంగా మారిపోతుంది. తెలంగాణ రాష్ట్రం నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా అనేక మంది వేలాదిగా లక్షలాదిగా ఈ పట్టణానికి వస్తారు. అయితే ఈ రద్దీని దృష్టిలో ఉంచుకోవాలని కూడా రైల్వే శాఖ భీమవరంలో ఉన్న జంక్షన్ రైల్వే స్టేషన్ను ఎంతో అభివృద్ధి పరిచింది. ఇప్పటివరకు చాలా చిన్నదిగా ఉండే ఈ స్టేషన్ను విస్తరించింది. అంతేకాదు చుట్టుపక్కల ఉన్న చారిత్రక వివరాలను కూడా తెలిపే విధంగా కూడా ఇక్కడ టెర్మినల్లో ఏర్పాటు చేసింది. ఇవన్నీ కూడా ఈరోజు మనం ఈ ఎపిసోడ్లో చూసే ప్రయత్నం చేద్దాం. ఈ పట్టణంలో ఈ స్టేషన్ ఎంత ప్రాముఖ్యత ఉండేది, అలాగే నిత్యం ఎంతమంది ఇక్కడి నుంచి ప్రయాణిస్తారు, ఎన్ని రైళ్ళు వస్తాయి అనే వివరాలు కూడా ఈ ఎపిసోడ్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు కూడా నాతో వచ్చేయండి, మనం ఈ వివరాలన్నీ కూడా తెలుసుకుందాం. భీమవరం జంక్షన్ రైల్వే స్టేషన్లో ఉన్నాం మనం. అలాగే తూర్పు టెర్మినల్ ఇది. గతంలో అయితే ఇది చాలా చిన్న స్టేషన్, ఇప్పుడో బ్రిటిష్ వాళ్ళ కాలంలో నిర్మించింది, ఇప్పుడు ఆధునీకరిస్తున్నారు. పూర్తిగా దీని రూపురేఖలే మారిపోయాయి. అసలు ఎలా ఆధునీకరించారు, అసలు ఇక్కడి నుంచి ఎన్ని ట్రైన్లు బయలుదేరుతాయి, ఎంతమంది ప్రయాణికులు నిత్యం కూడా ఇక్కడి నుంచి ప్రయాణిస్తారు అనే అంశాలు ఈ ఎపిసోడ్లో చేద్దాం. ఒకసారి లోపలికి వెళ్ళి చూసే ప్రయత్నం కూడా చేద్దాం. టెర్మినల్ లోపల భాగంలోకి వచ్చాం. ఇక్కడ మనం చూడవచ్చు, ఈ సమీపంలోనే పశ్చిమ గోదావరి జిల్లా కృష్ణా జిల్లాకి మధ్యలో కొల్లేరు ఉండటం వల్ల ఈ టెర్మినల్లో పైన దృశ్యాలను, కొల్లేటి కొంగల దృశ్యాలను కూడా ఇక్కడ చిత్రీకరించడం జరిగింది. బ్రిటిష్ హయాంలో రవాణా వ్యవస్థను, అలాగే గోదావరి తీర గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యం కల్పించాలన్న ఉద్దేశంలో 1925లో ఇక్కడ స్టేషన్ నిర్మించాలనే, రైల్వే లైన్ నిర్మించాలనే ఆలోచన అప్పట్లో వచ్చింది. 1925 నుంచి 26 వరకు కూడా సర్వే చేశారు. అయితే మనం చూడబోయే ఈ టెర్మినల్ పైభాగం కూడా చాలా సుందరీకరించారు. అవి ఎలా ఉన్నాయి అనే వివరాలు కూడా తెలుసుకుందాం. 1928లో ఈ ఏదైతే మీటర్ గేజ్ నిర్మించాలని తలపెట్టారో ఆ మీటర్ గేజ్ 29కి పూర్తి చేశారు. అయితే గతంలో కాకినాడ పోర్టు నుంచి కేవలం ఒక ట్రైన్ మాత్రమే సర్కార్ ఎక్స్ప్రెస్ అనేది నడిచేది. ముందుగా ఫాసింజర్ రైలును అయితే ప్రవేశపెట్టారని మనకి ఇప్పుడున్న లెక్కల ప్రకారం చెప్తున్నాం. మనం ఇక్కడ కూడా చూడవచ్చు, గోదావరి జిల్లాలంటేనే సంస్కృతి సాంప్రదాయాలకు పెట్టింది పేరు. అలాగే సమీపంలో ఆనాడు బ్రిటిష్ వారికి ఎదురొడ్డి పోరాడిన అల్లూరి సీతారామరాజు పెరిగిన మొఘల్లు కూడా ఈ ప్రాంతంలోనే ఉంది. ఆ మొఘల్లులో ఉన్న అల్లూరి సీతారామరాజు గుర్తుగా కూడా భీమవరంలో చదువుకోవడం జరిగింది. అలాగే లూథరన్ హై స్కూల్లో చాలా వరకు విద్యను అభ్యసించారు. ఆయనకు స్ఫూర్తిగా కూడా ఇక్కడ అల్లూరి సీతారామరాజు ఒక పెద్ద దృశ్యాన్ని కూడా ఇక్కడ ముద్రించడం జరిగింది. మనం చూడవచ్చు, జూలై 4 కూడా అల్లూరి సీతారామరాజు 125వ జయంతోత్సవాలు ఏడాది పాటు చేయాలన్న ఉద్దేశంతో ప్రధానమంత్రి మోడీ కూడా భీమవరంలో 30 అడుగుల విగ్రహాన్ని ఆదర్శనగర్లో ప్రతిష్ఠిస్తున్నారు. ఈ నేపథ్యంలో కూడా ఈ చిత్రానికి ఎంతో ప్రాముఖ్యత వచ్చింది. ఈ స్టేషన్లో కూడా ఇంకా కొన్ని చూడవచ్చు. మనకు భీమవరం అనగానే పంచారామం, చూస్తున్నది పంచారామ క్షేత్రం. పంచారామ క్షేత్రమైన సోమేశ్వర స్వామి టెంపుల్ ఇది గునుపూడిలో ఉంది, భీమవరంలో ఉంది. అది ఇక్కడ ఉంది. ఇక్కడికి వచ్చే ప్రయాణికులు వీక్షించేందుకు వీలుగా కూడా ఆ చిత్రాన్ని అక్కడ పెయింటింగ్ రూపంలో వేయటం జరిగింది. మన కింద భాగంలో చూస్తే గోదావరి జిల్లాలంటేనే ఒరికి ఎంతో ప్రాధాన్యం. ఒకప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి అన్నపూర్ణగా మన జిల్లాలు ఉన్నాయి. ఆ దృశ్యాలను కూడా అక్కడ వరి పొలాలు, కొబ్బరి చెట్లు ఇవన్నీ కూడా ముద్రించడం జరిగింది. గోదావరి జిల్లాలో సంక్రాంతి సంబరాలు ఎంతో ఘనంగా చేస్తారు. ఇక్కడ కొన్ని చోట్ల ఎడ్ల పందాలు, అలాగే ఇతరత్ర ముగజీవాలకు సంబంధించిన వాటిని బలాన్ని ప్రదర్శించే విధంగా కూడా కొన్ని పందాలు నిర్వహిస్తారు. దాన్ని గుర్తు చేసే విధంగా అక్కడ ఎడ్ల పందాలు, ఎడ్లు లాగుతున్న విజువల్స్ను కూడా అక్కడ ఈ స్టేషన్లో
అక్కడ ముద్రించడం జరిగింది. కొద్దిగా కిందికి వస్తే సంక్రాంతి మాసంలో 4 రోజుల పాటు జరిగే ఇక్కడ పండగలో కూడా కోడిపందాలు ఎంతో కీలకంగా వ్యవహరిస్తాయి. కోడిపందాలను చూసేందుకు చాలా చోట్ల నుంచి తెలంగాణ ప్రాంతం నుంచి, అటు చెన్నై నుంచి, అలాగే దూర ప్రాంతాల ఎన్ఆర్ఐలు కూడా ఇక్కడికి వచ్చి కోడిపందాలు తిలకించడం, 4 రోజులు కూడా ఎంజాయ్ చేయడం జరుగుతుంది. ఆ ఉద్దేశంతో కూడా ఈ స్టేషన్లో కోడిపందాల దృశ్యాన్ని కూడా అక్కడ గోడపై ముద్రించారు. మరోవైపు పశ్చిమ గోదావరి జిల్లాలో భీమవరం అనగానే గుర్తొచ్చేది ఆక్వా పరిశ్రమ. ఆక్వా రాజధానిగా కూడా ఈ పట్టణం ఎంతో విరాజిల్లుతోంది. దేశ విదేశాలకు ఇక్కడి నుంచి రొయ్యల ఉత్పత్తులను కూడా సరఫరా చేస్తుంది. విదేశీ మార్గద్రవ్యాన్ని కూడా ఎంతో ఆర్జించి పెడుతుంది. ఆ దృశ్యాలను కూడా మనం చేపల చెరువులు అలాగే రొయ్యల చెరువుల దృశ్యాలను కూడా ఇక్కడ ఈ గోడపై ముద్రీకరించారు. మరోవైపు మనం పక్కనే చూడవచ్చు, అక్కడ ఒక టెంపుల్ కనిపిస్తుంది. ఆ టెంపుల్ మావుళ్ళమ్మ. మావుళ్ళమ్మ అనగానే భీమవరం ఇలవేల్పు, ఆవిడ ఇలవేల్పు దేవత. 1 నెల రోజుల పాటు ఇక్కడ ఉత్సవాలు గత 50 ఏళ్ళుగా నిర్వహిస్తున్నారు. మావుళ్ళమ్మ అంటే ఎంతో సెంటిమెంట్ దేవత. ఆవిడ గుర్తుగా కూడా ఈ ప్రాంతంలో ఉండే టూరిజం ప్లేసులు కూడా ఇక్కడ ముద్రించడం చాలా ఎంతో ఆనందించదగ్గ విషయం. చూస్తే గతంలో బౌద్ధిజం కూడా ఈ ప్రాంతంలో విరాజిల్లింది. దానికి గుర్తుగా బుద్ధుడి విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించారు. మరోవైపు ఇటు అటు కూడా కొన్ని పిల్ల కాలువలను, అలాగే మనకి సమీపంలో ఉన్న పోలవరం ప్రాజెక్టు, పోలవరం కొండలను కూడా ఇక్కడ ముద్రించడం జరిగింది. ఇవన్నీ కూడా మన ఈ జిల్లా యొక్క కల్చర్, ఈ జిల్లాలో మనం చూసే ప్రాంతం, ఈ జిల్లాలో ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇక్కడ చూపించే ప్రయత్నం ఈ స్టేషన్లో చేశారు. ఈ స్టేషన్ చాలా సుందరీకరించిన తర్వాత చాలామంది ఇక్కడికి వచ్చి ఇక్కడ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా చూసి చాలా ఆనందిస్తున్నారు. గోదావరి తీర ప్రాంతాన్ని కలుపుతూ ఈ డబ్లింగ్ లైన్ కూడా ఆధునీకరించారు. 2011లో ఈ పనులు స్టార్ట్ అయినాయి. ఇప్పటి వరకు కేవలం గతంలో అయితే మీటర్ గేజీ ఓ ట్రైన్లే నడిచాయి. ఆ తర్వాత సింగిల్ ట్రాక్లో విజయవాడ వరకు వెళ్ళేది, డీజిల్ ట్రైన్లు మాత్రమే నడిచేవి. అయితే 2011 నుంచి ఈ పనులు 3,000 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. ఈ 3,000 కోట్ల రూపాయలతో విజయవాడ గుడివాడ, గుడివాడ భీమవరం, భీమవరం నర్సాపురం, అలాగే భీమవరం నుంచి నిడదవోలు, మొత్తం 186 కిలోమీటర్ల మేర ఈ డబ్లింగ్ లైను, అలాగే ఎలక్ట్రికల్ లైను కూడా ఏర్పాటు చేశారు. సుమారు ఈ ప్రాంతంలో అంటే ఇటు భీమవరం, అటు నిడదవోలు. ఈ నిడదవోలు ఇటువంటి స్టేషన్లు 13 స్టేషన్లు, చిన్న పెద్దవి కలిపి మొత్తం 13 స్టేషన్లు కూడా ఆధునీకరించడం జరిగింది. అయితే గతంతో పోల్చుకుంటే ఇప్పుడు ఇంకా 30 కిలోమీటర్లు మాత్రమే, 186 కిలోమీటర్ల మేర ఈ ఆధునీకరణ పనులు జరుగుతామంటే ఇంకా బ్యాలెన్స్ అయితే 30 కిలోమీటర్లు మాత్రమే పూర్తి చేయాల్సి ఉంది. ఇవి కూడా పూర్తవుతాయి. అయితే నర్సాపురం నుంచి కోటిపల్లి లైన్ కూడా ఉంది. అయితే గోదావరి పై 3 వంతెలను నిర్మించాల్సి ఉంది. ఈ 3 వంతెలను కూడా 75% కేంద్ర ప్రభుత్వం, రైల్వే శాఖ భరిస్తే 25% మాత్రం ఈ బ్రిడ్జిల నిర్మాణంలో రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంది. ఈ నిధుల కొరత కారణంగా రాష్ట్ర ప్రభుత్వం ఆ నిధులు కేటాయించకపోవటం వల్ల ఆ 3 బ్రిడ్జిలు కూడా అసంపూర్తిగానే మిగిలిపోయాయి. కోటిపల్లి నర్సాపురం ఈ లైను, ఈ వంతెలను పూర్తయితే మాత్రం మనకి ఏలూరు నుంచి వెళ్ళే ఓ ట్రాక్, ఒక రైల్వే లైన్ ఉంది. ఆ రైల్వే లైన్కి ప్రత్యామ్నాయంగా గోదావరి తీర ప్రాంతాలను కలుపుతూ ఇది చాలా ప్రజలకు ఉపయోగపడుతుంది. ఈ స్టేషన్ నుంచి అయితే నిత్యం 30,000 మంది వరకు ప్రయాణిస్తారు. సుమారు 27 ట్రైన్లు అయితే ఇక్కడి నుంచి ప్రయాణిస్తాయి. చాలా టౌన్ రైల్వే స్టేషన్ కూడా ఇక్కడి నుంచి ఆక్వా ఉత్పత్తులన్నీ కూడా రవాణా అవుతాయి. కలకత్తా, మద్రాసు వంటి ప్రాంతాలకు కూడా ఆక్వా ఉత్పత్తులు పూర్తి స్థాయిలో రవాణా అవుతాయి. ఎంతో ప్రాముఖ్యత గల రైల్వే స్టేషన్గా, జంక్షన్ రైల్వే స్టేషన్గా కూడా ఇది ఉంది. అయితే రాబోయే రోజులు కూడా ఇంకా ఆధునీకరించి ఇక్కడి నుంచి ప్రయాణికులు మరింత మంది పెరిగేలా కూడా అధికారులు కానీ, రైల్వే అధికారులు కానీ చర్యలు తీసుకుంటున్నారు. ఇది ఈనాటి ఎపిసోడ్. మరో ఎపిసోడ్తో మీ ముందుంటా. ప్లీజ్ సబ్స్క్రైబ్ సుమన్ టీవీ.